31 జిల్లాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో వంట చేసేటటువంటి కార్మికులందరూ కూడా మరి ఢిల్లీకి రావడం జరిగింది. వారందరినీ కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రకాష్ జావడేకర్ గారిని వారందరి సమక్షంలో మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్న భోజనం కోసం పనిచేసేటటువంటి వంట కార్మికులకు 1000 రూపాయలు ఆనరోర్యంగా వస్తూ ఉంది. అది కేంద్ర ప్రభుత్వం నుండి వస్తూ ఉంది. అయితే దాన్ని పెంచాలనేటటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి అదే డిమాండ్ని మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడానికి మా పార్లమెంట్ సభ్యులందరం కూడా రావడం జరిగింది. ప్రధానంగా ఇందులో 2 విషయాలు ఏంటంటే, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కనుక కనీస వేతనాలలో ఈ వంట కార్మికుల్ని చేర్చినట్టయితే వారికి ఆటోమేటిక్గా జీతం పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేశాం. నిన్న కూడా లేబర్ మినిస్టర్ గారిని కలిశాము. అదేవిధంగా ఇవాళ హెచ్ఆర్డీ మినిస్టర్ గారిని కలిసి మధ్యాహ్న భోజన పథకంలో 8వ తరగతి వరకు దాదాపుగా కేంద్రం రాష్ట్రం కలిపి షేరింగ్లో పెడతారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మరి కొంత అమౌంట్ పెంచమని రిక్వెస్ట్ చేశాం. ఐ హోప్ త్వరలోనే మంత్రివర్యులు పాజిటివ్గా ఈ అంశం పట్ల రియాక్ట్ అవుతారని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మొత్తం 40,000 మంది తెలంగాణ వ్యాప్తంగా ఉండేటటువంటి మన వంట కార్మికులందరికీ వీలైనంత మేర ఢిల్లీలో చట్ట సవరణ కోసం జీతం పెంచి ఆనరోర్యం ఏదైతే ఉందో దాన్ని పెంపు చేసేటటువంటి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి మా ఎంపీలందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.